అంటుంటాం కదా, డిసిప్లైన్ స్టూడెంట్, హార్డ్ వర్కరు, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినా అట్లా సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో నాలుగు క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాడు. పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం, అట్టే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుంది అని అనుకోవట్లే. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోండి, మేమైతే వాటిలోకి పోదలుచుకోవాలి. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th phase జరిగింది, 7 phases, వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్నీ నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది. ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 phases మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్లు కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళు ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని నేను అనుకోను. దాని మీద నేను రిప్రజెంట్ చేశాను. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం వాళ్ళకు వాళ్ళు కాకులు లెక్కలేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడి కొరకారు నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు, బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు యాక్చువల్. అందమీరు అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000, 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్గానే మొత్తం యెల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యే టార్గెట్గా పెట్టుకొని. ఈ నేపథ్యంలో 2 చెప్పాలి. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తుందనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టా, బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం,
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం, అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీకి చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి ఆ సిఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చూసేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయి చేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్చంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గానట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తన రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా వచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నర్సరావుపేటలో ఉండు, కిందికి పోవద్దని. అక్కడ అతనికి సర్వైలెన్స్ పెట్టండి అంటే, మేము సర్వైలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి, మేము సర్వైలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి అభ్యర్థి మీద ఇంకా కేసులు ఉన్నట్టున్నాయి, కేసులు ఉన్నాయి, వాడి జోలికి పోవట్లా. అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు, ఇంకోటి చేసి అక్కడ చేయట్లా. ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు. అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లా అంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈరోజుకి రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా? పిఓ లాక్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు, ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటి రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ, లేదా పాల్వాయి గేట్ విషయం దాంట్లో లాక్ బుక్లో రాలే కదా. అదే కదా యాడ్ స్టిక్ మీకు ఒక వీడియో, పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చిందని. మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ చేయి, దాంతోపాటు మిగిలిన 6-7 అన్నీ రిలీజ్ చేయి, తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడని. మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా. పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగిన వాడు, రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు? ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. మా అభ్యర్థి ఎందుకు అడిగాడు? అన్యాయం జరిగిందని కాబట్టి. ఏ రకంగా చూసినా, కామన్ సెన్స్తో ఆలోచించిన రూల్ బుక్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినారని స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెచ్చుతున్నాం. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్ మొత్తం అంతా ఇవ్వండి. అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ, మా వాళ్ళని తరిమి కొట్టినవి కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ బయట జరిగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం, పట్టించుకోవట్లేదు. ఇచ్చాము ఈసీకి, వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులు చేసే ఓటర్లు ఆడకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా, మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు, ఏం యాక్షన్ తీసుకున్నారు? సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది. ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో, అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం. ఎక్కడక్కడ ఎవరినన్నా ఉండనిస్తున్నారా? ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు. ఊళ్ళు వదిలిపోవాల్సి వస్తుంది. నాయకులందరినీ ఏదో హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు, లేదా కేసులు అడ్డంగా కేసుల్లో ఉన్నా బుక్ చేస్తున్నారు. ఈరోజు కేసులు చూసినా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం లేదు. బైండ్ ఓవర్ రౌడీ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ నుంచి పోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు. దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంది. ఒక బ్యానర్ వేస్తాడు, పద్దనే దాని మీద ఒక కేసు తయారవుతుంది, కొన్ని సెక్షన్లు పెడతారు,
ఇంకో పక్క అన్యాయం జరుగుతుందని వాళ్ళే రాస్తారు. మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకుని వైఎస్ఆర్సీపీని కూడా వీళ్ళే రాస్తారు. అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు తమ చేతుల్లో ఉన్న అధికారులను వాడుకొని. ఈ అంతా కూడా ఈ షార్ట్ టైం, నేను మళ్ళీ చెప్తున్నాను, తాత్కాలికంగా 4 రోజులే. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది. మేము అన్యాయం ఎవరికి చేయదలుచుకునే పార్టీ కాదు. మీ చంద్రబాబుని ఎప్పుడు చెప్తుంటారు, ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరూ గమనిస్తారు. ఈయన ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, మా పార్టీ అది మెయింటైన్ చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు, దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకొని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి ఇది క్రియేట్ అవుతుందో, వీటి ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని ఢీకొనాలంటే, తట్టుకొని ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలేస్ చేయడమో, వాళ్ళని ఊర్చి పరామర్శించడమో, అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉందా? వన్ సైడ్ అటు సైడ్ తీసుకున్నారు, అధికార వ్యవస్థ అటు సైడ్ తీసుకుంది, ఎన్నికల కమిషన్ బ్లెస్సింగ్స్ దానికి ఉన్నాయి. దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది, కానీ 4 రోజులు అన్నీ సెట్ అవుతాయి. ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో వాళ్ళకి అండగా పూర్తి పార్టీ ఉంటుంది. ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటామని అయితే హామీ ఇస్తుంది.